సాధారణంగా సండే వస్తే చాలు నాన్ వెజ్ ప్రియులంతా కూడా చికెన్ షాప్స్ ముందు క్యూ కడతారు. ప్రస్తుతం కరోనా కాలం కాబట్టి పౌష్టికాహారాన్ని తినమని వైద్యులు సూచించడంతో చాలామంది చికెన్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలో చికెన్కు భారీగా డిమాండ్ పెరిగింది. దీనితో సామాన్యులకు అందుబాటులో లేనంతగా ధరలు ఒక్కసారిగా పెరుగుతూ పోతున్నాయి. వారం రోజుల వ్యవధిలో చికెన్ ధర 100 రూపాయలకు పైగా పెరిగింది. కొన్ని ఏరియాల్లో కిలో చికెన్ ధర 280 రూపాయలు ఉండగా తాజాగా అది కాస్త 300కు చేరుకుంది. అధికారుల నియంత్రణ లేకపోవడంతో మార్కెట్లో డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలను వ్యాపారస్తులు ఇష్టానుసారంగా పెంచుతున్నారు. దీనితో సామాన్యులు చికెన్ కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. సాధారణ రోజుల కంటే ఆదివారం చికెన్ రేట్లు భారీగా పెంచుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు పట్టణాలలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఈ స్థాయిలో చికెన్ ధరలు పెరగడం పౌల్ట్రీ చరిత్రలోనే మొదటిసారి అని నిర్వాహకులు చెబుతున్నారు. చెప్పండి మీరేనా? అది ప్రభుత్వం అనేవాళ్ళు కొద్దిగా చర్య తీసుకొని శుభ్రంగా ఏదో రేటు తగ్గేటట్టు చూడండి. ఎందుకంటే 300 పెట్టి కొనుక్కోవాలంటే ఏం కొనుక్కుంటాం అని కేజీ తినేదే ఆదివారం ఒక రోజు, ఇంకా అదే 300 అయితే ఇంకేంటంటామండి? చెప్పండి. పెట్రోల్ చూస్తేనేమో ఆకాశం ఇంకా ఎందుకు గుడ్డు 8 రూపాయలు అంట. మాలాంటి వాళ్ళు ఏంటంటామండి? ఆయిల్ బ్యాగ్కి 170, మామూలు పామ్ ఆయిల్ 150 రూపాయలు కేజీ. ఏం కొంటాం ఏంటంటాం?